ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్, దాని పేరు బ్లిట్జ్, BLITZ, బ్లిట్జ్ అనే ఒక పత్రిక. అని నాకు కలర్ జిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ తెచ్చిన, అందమైన బొమ్మలేసింది, బికినీల బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీ బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు, రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిర్రు, వాళ్ళ బొమ్మలు కూడా వేసిర్రు పక్కన. నీకు విదేశీ జర్నలిస్టులే కరెక్ట్ అయితే, విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే, హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే అన్న, నువ్వు కూడా ఎంపీ, నేను కూడా ఎంపీ, నేను బ్లిట్జ్ పేపర్ని నమ్ముతున్నా. నువ్వు హిండెన్బర్గ్ నమ్మి మమ్మీద బురద చల్లితే, నేను బ్లిట్జ్ని నమ్ముతున్నా, నేను బురద చల్లతలేను. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారు ఈ మ్యాగజైన్, చూడకపోతే నేను పంపిస్తా, రేవంత్ రెడ్డి గారికి కూడా పంపిస్తా. రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు, భిన్న పార్శ్వాలు, భిన్న భార్యలు, భిన్న సంతానం గురించి బ్లిట్జ్ అనే పత్రిక వార్తలు రాసింది. దీనికి కూడా సమాధానం చెప్పండి. హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్లిట్జ్ని నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? దెన్ వాట్ ఈస్ ద క్రైటేరియా అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ హిండెన్బర్గ్? వాట్ ఈస్ ద క్రైటేరియా అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ బ్లిట్జ్? ఏ దేశంలో కన్నా పోయి అడుగుదాం, ఉన్నదా లేదా? మరి ఈ బొమ్మ కూడా అలానే వచ్చింది బ్లిట్జ్లో. ఇది ఎవరో రాహుల్ గాంధీ చెప్పాలి, ఈ బొమ్మలు ఉన్న వాళ్ళకి నాకేం సంబంధం లేదంటాడా, లేదా నా భార్య అంటాడా, నా గర్ల్ ఫ్రెండ్ అంటాడా, లేదా సుప్రీంకోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్, సో ఐఎమ్ లివింగ్ టుగెదర్ విత్ సంబడి ఎల్స్ అంటారా? యూ ప్లీజ్ ఆన్సర్ రాహుల్ గాంధీ గారు. మీరు ఒక ఎంపీగా హిండెన్బర్గ్ అనేటువంటి పేపర్ నమ్మిండ్రు, మీ తోటి ఎంపీగా అదే 18వ పార్లమెంట్లో సభ్యుడైన నేను బ్లిట్జ్ అనే పేపర్ నమ్మి అడుగుతున్నా. ఈ బ్లిట్జ్ అనే పేపర్ రాసింది తప్పైతే నోటీస్ ఇయ్యి, సుప్రీంకోర్టులో కేసు అయ్యింది. లేకపోతే ఈ బ్లిట్జ్లో వచ్చిన బొమ్మలు తప్పని చెప్పుండ్రి, లేదా ఈ బ్లిట్జ్లో వచ్చిన బొమ్మలు నాయే, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా మా శ్రీమతి అని చెప్పుండ్రి, ధైర్యంగా అంగీకరించుండ్రి. శ్రీమతి అని అంగీకరించకపోతే ఐ వాంట్ టు లివ్ టుగెదర్ అని చెప్పు, ఐఎమ్ లివింగ్ టుగెదర్ అని చెప్పు. ఏమీ చెప్పకుండా మన తప్పులు కనబడొద్దని, మన వీపు కనబడొద్దని, ఇవన్నీ మీ బొమ్మలే అని నేను అనుకుంటున్నా రాహుల్ గాంధీ గారు. బికాస్ ఐ హావ్ సీన్ ద ఒరిజినల్ మ్యాగజైన్, నేను చూసిన రంగురంగుల బొమ్మలు బాగుండే, సో నాకు జిరాక్స్ దొరకలేదు కాబట్టి నేను జిరాక్స్లో బ్లాక్ అండ్ వైట్ తెచ్చుకున్నా. ఇవన్నీ మీ బొమ్మలే, మీతో పాటు ఉన్న వీళ్ళందరూ ఎవరో కూడా చెప్పాలి. మరి ఇవేమీ చెప్పకుండా హిండెన్బర్గ్ నమ్ముతా అంటే నేను బ్లిట్జ్ని నమ్ముతున్నా. మరి సుప్రీంకోర్టు హిండెన్బర్గ్లో వచ్చింది తప్పు అని కొట్టేసింది, బ్లిట్జ్లో కూడా మరి మీరు పోయి చెప్పుండ్రు, బ్లిట్జ్లో వచ్చిన ఆడవాళ్ళకి నాకు సంబంధం లేదు, ఈ బొమ్మలకి నాకు సంబంధం లేదు, ఇవేవి నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి రాహుల్ గాంధీ గారు. వెన్ యూఆర్ రిలయింగ్ ఆన్ హిండెన్బర్గ్ విచ్ ఈస్ పబ్లిష్డ్ ఫ్రమ్ అదర్ కంట్రీ, ఐఎమ్ రిలయింగ్ ఆన్ అనదర్ పేపర్ కాల్డ్ బ్లిట్జ్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుతున్నా ఈ మ్యాగజైన్ని. దెన్ వై కాంట్ యూ ఆన్సర్ హూ ఆల్ దీస్ ఆర్, ఈ ఫోటోలలో ఉన్న అమ్మాయిలందరూ ఎవరు, వీళ్ళకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి? మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని బ్లిట్జ్ అనేటువంటి పత్రిక ఆధారాలతో సహా పబ్లిష్ చేసింది. నేను ఇది రాహుల్ గాంధీ గారికి పంపిస్తాను, లేదంటే రేపు పొద్దున ఫ్లైట్కి ఢిల్లీకి పోయి ఇచ్చిరమ్మని రేవంత్ రెడ్డి గారు అడిగితే, రేపు పొద్దున 7 గంటల ఫ్లైట్కే పోయి రేపు ఇది పోస్ట్ చేసి ఆ 10 జనపతి కాడ అలా ఇంటి ముంగట డబ్బా ఉంటే డబ్బాలో పెట్టేస్తా, లోపలికి రానియారు కాబట్టి. దయచేసి దీని మీద కూడా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ బ్లిట్జ్ మ్యాగజైన్ ఈజ్ స్పీకింగ్. దీనికి కూడా సమాధానం చెప్పండి రాహుల్ గాంధీ గారు. మీరు అవకాశం ఇప్పిస్తా అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పియండి, రేపు ఉదయం 11 గంటలకి నా దగ్గర ఉన్న ఈ కాగితాలు తీసుకుపోయి గౌరవ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ గారికి కాగితాలన్నీ ఇచ్చి, ఇఫ్ యు ఆర్ రిలేయింగ్ ఆన్ హిండెన్బర్గ్ ప్లీజ్ రిలే ఆన్ బ్లిట్జ్ ఆల్సో, బికాస్ బోత్ దీస్ మ్యాగజైన్స్ ఆర్ బీయింగ్ పబ్లిష్డ్ ఫ్రమ్ ఏ ఫారిన్ కంట్రీ, దో డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఒక నిమిషానికి అనుకుందాం. కాబట్టి దీని మీద కూడా విచారణ జరిపించమని అడిగే దమ్ముందా? దీని మీద కూడా ఇంకేమైనా ఏమంటారా రేవంత్ రెడ్డి గారు? ఏమైనా వేస్తారా బ్లిట్జ్ పేపర్ మీద? ఒక సిట్ వేద్దామా, ఒక సిఐడి విచారణ చేద్దామా, లేకపోతే టెలిఫోన్ టాపింగ్ లెక్క దీన్ని కూడా మర్చిపోదామా అన్న? ఏమిచ్చినావు నిన్న అఫిడవిట్ కోర్టుకి? ఏమిచ్చినావన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది అఫిడవిట్? అట్లే దీన్ని కూడా మర్చిపోతారా? ఒక సిట్ అయ్యి దీని మీద కూడా బ్లిట్జ్ పేపర్ మీద, బ్లిట్జ్ పేపర్ అయిన ఒక నోటీస్ ఇయ్యి తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి, ఒక నోటీస్ ఇప్పి, నీ చేతులు ఉందనుకుంటున్నావు కదా, ఒక నోటీస్ ఇప్పి, దెన్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్. అందుకని ఒక ఏళ్ళు ఆధిక్యం చూపిస్తుంటే 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా. అందుకని ఎవరితోటో పైసలు ఇప్పించుకొని స్టాక్ బ్రోకరు, మీ ముఖ్యమంత్రి భాషలు చెప్పాలంటే షేర్లు కొని అమ్ముకునే ఓ బ్రోకర్ రాసినటువంటి 2 లైన్లను పట్టుకొని, దానికి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, ఆదాన్ని ఇదైపోయినాడు,
రఘునందన్ రావు చెప్తలేడు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను. ఆదాని క్లియర్గా చెప్పిండు, నేను ఢిల్లీకి వచ్చింది రాజీవ్ గాంధీ గారి ప్రోద్బలంతో నా వ్యాపారాన్ని ఢిల్లీకి తెచ్చి ఎక్స్పాండ్ చేసిన అని చెప్పినటువంటి మాటలు రఘునందన్ రావు ఆదాని రఘునందన్ రావు కాంగ్రెస్ లో బీజేపీలో చెప్పలేదు. మీరు ఆరోపిస్తున్న ఆదాని గారు వచ్చి చెప్పినారు. అందుకని రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మాట్లాడితే పొద్దుగలైతే ఏదో ప్రజాపాలన ఎత్తున్నాను కదా, ఆ ప్రజాపాలనకు సమయమీ. రేపు పొద్దున 11 గంటలకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను రేపు పొద్దుగంటల 7 గంటలకి విస్తార ఫ్లైట్ లోపల టికెట్ బుక్ చేసుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు. రేపు ఉదయం 7 గంటలకు విస్తారగా ఢిల్లీకి పోతా. 10 నుంచి 11 గంటల మధ్యలో రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పియండ్రి. ఈ బ్లిడ్జ్ పేపర్ కాగితాలన్నీ మరి రాహుల్ గాంధీ గారు చూసి రోజు లేదో నేను తీసుకుపోయి వారికి ఇచ్చొస్తా. రాజీవ్ రాహుల్ గాంధీ గారు సచ్చీలుడు కదా, దీని మీద విచారణ చేయమని సిబిఐకి ఒక ఉత్తరం రాయండి. లేకపోతే మీ కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలలో బ్లిడ్జ్ పేపర్ మీద మీ సిబిఐ విచారణ జరిపియమని ముఖ్యమంత్రులతో ఉత్తరం రాయించుర్రి, కోర్టుకు ఒక దరఖాస్తు రాయించుర్రి. ఏమి లేని కాడ ఏదో ఉన్నది, ఈ దేశం ఆగమైపోతుంది. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైతే నిలబడేది ఒకటే ఒక భారతదేశం నాయకుడు నరేంద్ర మోడీ. ఆయన మీద బురద జల్లి ఏదో రోజు ఏం పర్లేదు కదా అని పోయి సెబీల కాడ ఈడీల కాడ ధర్నాలు చేస్తామని అనుకుంటే దాన్ని మీ విఘ్నతకు వదిలేస్తాం. సుప్రీంకోర్టు ఎన్నికల కంటే ముందు వచ్చిన కంప్లైంట్లో చెప్పింది, కనీసం సుప్రీంకోర్టునైనా గౌరవించడం నేర్చుకోండి రాహుల్ గాంధీ గారు.